అందరికీ నమస్కారం ఈరోజు మనం మీ అందరికీ చాలా ఇష్టమైన విషయం గురించి ఆలోచించబోతున్నాం బరువు పెరగకుండా బిర్యానీ తినాలంటే వింటానికి కూడా ఎంతో బాగుంది అనిపిస్తుంది వారంలో ఒక రోజైనా సరే ఆ బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ తినటం అలవాటుగా ఉంది అది మిస్ అయితే ఎంతో లోటు అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎక్కువ మందిని ఓవర్ వెయిట్ సమస్య ఒబీసిటీ మార్బిడ్ ఒబిసిటీ అనే సమస్యలు బాగా వేధిస్తూ ఉన్నాయి దీంతో పాటు బొజ్జు పెరిగిపోవటం కొలెస్ట్రాల్ ట్రైగిలెజరైట్స్ కూడా ఇలాంటివి తినటం వల్ల ఎక్కువ అవుతుంటాయి కాబట్టి తినాలంటే ఒక పక్క భయం బరువు పెరుగుతామో ఇట్లాంటి కొలెస్ట్రాల్ సమస్యలు వస్తాయని మరి ఇలాంటివి ఎప్పుడన్నా తిన్నప్పటికీ ఆ కొలెస్ట్రాల్ లాంటివి పెరగకుండా దానివల్ల బరువు బజ్జలు పెరగకుండా ఎంజాయ్ చేసే టెక్నిక్ మీకు తెలిస్తే మీలో చాలామంది ఈ మధ్య యూట్యూబ్ ద్వారా మంచి నీళ్ళు త్రాగటం మూలకలు తినటం పళ్ళు తినటం మరి ఇన్ని మంచి పనులు అలవాటు చేసుకున్న మీకు మరి అన్నీ మానేమంటే కష్టం కాబట్టి మీకు ఇష్టమైనవి కూడా మధ్య మధ్యలో ఎంజాయ్ చేసేటట్టు చెప్పి కాస్త ఇలాంటివి కూడా చెప్తుంటే అది మీరు ఫాలో అవుతారు ఆరోగ్యంగా ఉంటారు అలా ఎంజాయ్ చేయటం వల్ల మీకు కూడా బోర్ కొట్టదు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా ఈవినింగ్ పార్టీలకు వెళ్తున్నా బయటికి రెస్టారెంట్లకి వెళ్ళి ఏదైనా తినదలిచినప్పుడు అక్కడికి వెళితే కంపల్సరీ బిర్యానీలో దమ్ బిర్యానీనో ఫ్రైడ్ రైస్లో ఇంకా నాన్ వెజ్ వెజ్ ఐటమ్స్ బిర్యానీలతో చాలా తింటుంటారు అలా తిన్నప్పుడు క్యాలరీస్ అండి ఆడవారికి అయితే తొమ్మిది వందలు నుంచి వెయ్యి క్యాలరీల వరకు అలాంటి ఆహారాలు తిన్నప్పుడు లోపలికి వెళుతుంటాయి మగవారికైతే పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల వరకు తినే అవకాశం ఉంటుందన్నమాట అంత శక్తిని వచ్చే క్యాలరీస్ డిన్నర్లో హెవీగా బిర్యానీ లాంటివి తినబోతున్నాం మీరు స్పెషల్స్ అనుకున్నప్పుడు మధ్యాహ్న పూట సాధ్యమైనంత వరకు అసలు రైస్ జోలికి అస్సలు ముట్టుకోకుండా ఆ రోజు ఇంకా మంచిగా మీరు ఆలోచించదలిస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయాలనుకోండి అలాంటివన్నిటిని మధ్యాహ్నం బాగా ఫ్రూట్స్ తినేసేయండి ఎందుకంటే డిన్నర్లో ఎప్పుడు మీరు అందరూ ఫ్రూట్స్ తింటారు కదా ఆ డిన్నర్లో తినాలి ఫ్రూట్స్ని లంచ్లో తినేసేయండి ఆ ఫ్రూట్స్ వారా మీకు ఆకలి బాగా వేస్తుంది మంచి ఎంత డిమాండ్ ఉంటుందంటే శరీరం ఇంకెప్పుడు పెడతాడు ఇంకెప్పుడు పెడతాడు అనిపిస్తుంది అనమాట అలా కోరినప్పుడు మీరు ఎప్పుడు కూడా తినాలన్నమాట అసలు రోజు అంత ఆకలి వేయకుండా తిన్నప్పుడు బిర్యానీకిను ఇంత మధ్యాహ్న పూట లంచ్లో పళ్ళు తినేసి డిన్నర్లో వెరైటీలన్నీ కర్రీస్ లాంటివి కాస్త ఇట్లాంటివి అన్నీ పెట్టుకుని పన్నీర్లో వెరైటీలన్నీ ఇట్లాంటివి పెట్టుకుని బిర్యానీలు తింటుంటే మీరు క్వాంటిటీ ఎక్కువ తినగలుగుతారు ఇంకా చాలా మీ టేస్ట్ అనేది మీరు అనుభూతిని ఎంజాయ్ చేయటం అనేది పొందటం అనేది మామూలు కంటే కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది అసలు ఆనందం అనేది తినేటప్పుడు ఆకల్లో ఉంటుందని చాలామందికి తెలియదు డిన్నర్లో తిన్నాం డిన్నర్లో తిన్న దాని ద్వారా వచ్చిన క్యాలరీస్ కూడా మనకేమి ఇబ్బంది అవ్వకూడదు అలాగే ఆ ఫ్రైడ్ రైస్లు కానీ బిర్యానీలు కానీ దమ్ బిర్యానీలు కానీ ఇట్లాంటివన్నీ తిన్నప్పుడు మీకు వెళ్ళిన ఆయిల్ కానీ అందులో వాడిన మసాలాలు కానీ ఇట్లాంటి అందులో వాడిన రైస్ బాగా ఎక్కువ వెళుతుంది కదా మరి ఇట్లాంటివన్నీ క్యాలరీస్ ఎక్కువ కాబట్టి మరి వెయ్యి పన్నెండు వందల క్యాలరీలు ఖర్చు అవ్వాలి కానీ మనం మళ్ళీ బరువు తగ్గుతూ ఉండాలి ఆ తిన్నదాని ద్వారా మళ్ళీ వెయిట్ తగ్గటం ఆగకూడదండి దాన్ని కంటిన్యూ చేయించాలంటే మీలాంటి వాళ్ళు ఏం చేయాలో తెలుసండి నెక్స్ట్ డే మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్ తీసుకోవద్దు నీళ్ల మీద ఉండండి ఆకలి కూడా వేయదండి అసలు అట్లాంటివి లేట్ నైట్ ఇట్లాంటివి తిన్న వాళ్ళకి నెక్స్ట్ డే ఆకలి అంత ఉండదండి అందుకని ఉదయం కూడా బ్రష్ చేసుకోవద్దు మీరు అంటే లేటుగా లేకటం లేటుగా చేసుకుంటారు కదా అలాంటప్పుడు అలా ఉండొచ్చు మధ్యాహ్నం వరకు ఉండగలిగితే సాధ్యమైనంత వరకు లంచ్ తినకుండా ఆగండి ఈవినింగ్ ఒకేసారి కో ఫోర్కో కో డిన్నర్ తినండి అంటే అప్పటి వరకు గంటారనుకోండి దీని యొక్క దోషాన్ని బాడీ ఈ ఎయిటీన్ అవర్స్లో టోటల్గా క్లియర్ చేసుకోగలదు క్యాలరీస్ని కట్ చేయగలదు ఎందుకంటే నెల ఉన్న కొవ్వంతా కూడా మరి కరుగుతూ ఉంటుంది దీని ద్వారా వచ్చిన క్యాలరీస్ కూడా ముందు తగ్గించాం తర్వాత ఫాలోడ్ బై వాటర్ ఫాస్టింగ్ ఓన్లీ అంటే మంచినీళ్ళు మాత్రమే త్రాగి మీరు అట్లా ఉంటారనమాట అంటే లేచిన తర్వాత నుంచి లీటర్న్నర నీళ్ళు లీటర్ పావు తాగి మోసిన వెళ్తారు ఏ తొమ్మిది పదింటికి మళ్ళా ఇంకో లీటర్ పావు లీటర్న్నర తాగి రెండోసారి మోషన్కి వెళ్ళండి ప్రేగులు మొత్తం ఖాళీ అవుతాయి దాని దోషం ప్రేగులు లేకుండా వాష్ అవుట్ అవుతుంది ఇక బ్లడ్లో కానీ ఇక్కడ లివర్లో కానీ అలాంటివి ఏమీ లేకుండా క్లీన్ చేసుకోవటానికి తర్వాత నుంచి మంచి తాగుతూ అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ తేని కూడా అక్కర్లేదు ఈవినింగ్ ఫోర్ ఫైవ్ వరకు ఉండండి ఒకేసారి డిన్నర్ మీకు ఏది కావాలో తినండి మొలకల పళ్ళు తింటారా లేకపోతే పుల్కా కూర తీసుకుంటారా ఎలాంటి ఆహారాలు కావాలో మీరు అలాంటి ఒక్కసారి తీసుకోండి దీనివల్ల దోషం అనేది శరీరానికి రాకుండా పూర్తిగా మీరు ఎంజాయ్ చేసినట్టు అవుతుందని ఆశిస్తూ నమస్కారం